దినోత్సవం దాదాపు ఒక డేట్ ఒక తేదీ ఉన్నదని తెలియదు చాలా మందికి. అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. భవిష్యత్తులు ఇచ్చినట్టయితాము, అదేవిధంగా మన జీవితం కూడా బాగుంటుంది అని మనం ఇప్పుడు కాదు ప్రాచీన కాలం నుండి కూడా మనం ఈ పొదుపు గురించి నేర్చుకొని చిన్నప్పటి నుంచి కూడా పొదుపు చేస్తే బాగుంటుందనే దాని మీద మనకి తెలుస్తుంది. అయితే 1924లో ఇటలీలో పొదుపు సంస్థల గురించి, పొదుపు ఏ విధంగా చేయాలనే గురించి ఒక ప్రోగ్రాం జరిపి వాళ్ళు 6 రోజుల పాటు జరిపి 30 నాడు అక్టోబర్ 30 నాడు పొదుపు ప్రపంచ పొదుపు దినోత్సవంగా వాళ్ళు ఈరోజు మనం జరుపుకుంటున్నాము. మరి పొదుపు చిన్నప్పటి నుంచి చేస్తే బాగుంటుంది, ఆ విషయాలన్నీ ప్రతి ఒక్క విషయాలు విద్యార్థులకు తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలలో ప్రపంచ పొదుపు దినోత్సవం కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణమైన మన వ్యాపారవేత్త రేగొండ నరేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య సార్ గారిని మరి సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా ఒక 2 నిమిషాల్లో మన విద్యార్థులకి వివరించేలా చెప్పాలని పురస్కరించుకొని మన పాఠశాల వచ్చేసినటువంటి గౌరవనీయులు ఆత్మీయులు మరియు మన పాఠశాల అన్ని విధాలుగా అభివృద్ధిలో భాగంగా భాగస్వాములైనటువంటి గౌరవనీయులు శ్రీ రేగొండ నరేష్ గారు, మరి ఉపాధ్యాయులు విద్యార్థులు, ప్రపంచ పొదుపు దినోత్సవం అనేది ఏదైనా మనము ఆర్థిక పరమైనటువంటి అంశాలు తీసుకున్నట్టయితే ప్రతి వస్తువు విలువైనదే, ప్రతి దానిని మనము వినియోగించుకోవాలి. ఆ ఎలా వినియోగించుకోవాలంటే పొదుపుగా వినియోగించుకోవాలి. ఆ పొదుపు ఒక డబ్బే కాదు, మంచినీళ్ళైన పొదుపే, కరెంట్ అయిన పొదుపే, మనము ఏదైనా సమాజానికి ఉపయోగపడేటువంటి ఏదైనా ఇతరులకు మనం పొదుపుగా చేసుకుంటే ఇంకోళ్ళకు ఉపయోగపడుతుంది, మనం వేస్టేజ్గా చేసుకున్నట్టయితే ఇతరులకు నష్టమవుతుంది. కాబట్టి మనము పొదుపు అనేది డబ్బు నుంచి, కరెంటు నుంచి, మంచినీళ్ళ నుంచి, ఈ యొక్క మన ప్రకృతి వనరులను మన పొదుపుగా చేసుకోవాలి. బొగ్గు అయినా ఏదైనా, పెట్రోల్ అయినా ఏదైనా మనం తప్పకుండా పొదుపు చేసుకున్నట్టయితే మన దేశం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని మనం గుర్తించుకోవచ్చు. అందుకే విద్యార్థులు మనము మన పాఠశాలలో ఎక్కడైనా మళ్ళా లీకేజ్ అయినా మనం దాన్ని నీళ్లు అయ్యో వేస్ట్ అవుతున్నాయని దాన్ని వేస్ట్గా నాకేందని అనుకోకూడదు, ఆ నల్లను మూసేయాలి. కరెంటు ఒక క్లాస్ రూమ్లో కరెంటు వెలుగుతుంది బల్బు, ఆ బల్బు అయ్యో మేము స్కూల్ వెళ్ళిపోతున్నాం కదా బల్బు వాళ్ళు ఎవరో బంద్ చేస్తారు అనుకోకూడదు, ఆ బల్బు కూడా మనం బంద్ చేయాలి. ఒక బడే కాదు మన ఇళ్ళల్లో కూడా, మన ఇళ్ళల్లో కూడా పొదుపు అనేది అవసరం. మన ఇళ్ళల్లో పొదుపు ఎలా, కరెంట్ మన టీవీ పెడతాం కరెంటు కాలుతూ ఉంటుంది, ముచ్చట్లు పెడతారు అక్కడ టీవీ కాడ ఎవరు ఉండదు, కాబట్టి దాన్ని అనవసరంగా దాన్ని వినియోగించుకోవడానికి వీలు లేదు. అదేవిధంగా మన ఇళ్ళల్లో మంచినీళ్ళు కూడా వేస్ట్గా దాన్ని పారవేయకూడదు, దాన్ని పొదుపుగా వాడుకోవాలి. అదేవిధంగా ఒక విధంగా సబ్బు ఉంది, మనం స్నానం చేసే సబ్బు, ఆ సబ్బును కూడా పొదుపుగా వాడుకోవాలి. అనవసరంగా దాన్ని ఆ నీళ్ళల్లో వేసి ఆ విధంగా చిన్న ముక్క అయిపోతుంది, ఆ ముక్క అయిపోగానే వాడక ముక్క మిగులుతుంది, ఆ ముక్క ఏం చేస్తారు పడేస్తారు. ఆ దానిని ఒక మళ్ళీ ఒక సబ్బుకు దాన్ని అంటి వేస్తే అది పొదుపు అంటారు. బాగా అర్థం చేసుకున్నారా? ఆ సబ్బుకు ఆ ముక్కను అంటేస్తే పొదుపు అంటే ప్రతిదీ దీన్ని అర్థం చేసుకొని మనం పొదుపు చేసుకోవాలని ఇంకా మనకు ముఖ్య అతిథి గౌరవనీయులు మన రేగొండ నరేష్ గారు కూడా చాలా పొదుపు గురించి అన్ని విషయాలు చెప్తారు. మరి పొదుపుతోనే మనకు పాఠశాల కూడా అన్ని విషయాలు చెప్పడం. ఇప్పుడు మన గౌరవనీయులు రేగొండ నరేష్ గారు మాట్లాడాల్సి కోరుతుంది. క్లాస్లోకి వెళ్ళి బయట వచ్చినప్పుడు స్విచ్ బంద్ చేసి రావాలి అని చెప్పేవారు, ఒకవేళ ఆఫ్ చేయకపోతే సారే వెళ్ళి పనిచేసేవారు. ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా భావించి అన్ని రకాలుగా చేస్తే మనకు పొదుపు బాగుంటుంది, మన ఆర్థికంగా కూడా మనం బాగుంటాం, మన భారత
బాగుంటుంది. ఇప్పుడే వచ్చిన మన ఇన్ఛార్జ్ దేవదాస్ సార్ గారిని వేదికను అలంకరించవలసింది. గౌరవనీయులు మన అన్నయ్య రేగుల నరేష్ అన్నయ్య గారిని మాట్లాడవలసింది. ఉపాధ్యాయులు రాజయ్య సార్ గారికి, జిల్ల మేడం గారికి, జయశ్రీ మేడం గారికి పిల్లలకు శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు పొదుపు ప్రపంచ పొదుపు దినోత్సవ సందర్భంగా 30 అక్టోబర్ 31 జరగడం, ఇది మనం అందరం సమాజానికి ఉపయోగపడ్డట్టుగా నేర్చుకోవాల్సిన విషయం. ఇది ప్రతిదీ ఎక్కడ ఏదైనా కానీ పొదుపుగా కరెంటు విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా మనం పొదుపుగా ఆలోచించి కష్టపడి చదువుకొని అన్ని విధాలుగా సహకరిస్తూ మంచిగా అందరూ దాన్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని మొత్తం విషయం రాజేష్ సార్ ఇక్కడ అన్ని మీకు చెప్పిన విషయం తెలిసిందే, నేను చెప్పవలసింది ఏం లేదు. కానీ సమాజానికి ఎంతో పొదుపు చేసి మనం అంతా సహాయం చేయాలి. మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే ప్రతిదీ గాలి కానీ ఖనిజ సంపద కానీ భూమి కానీ నీరు కానీ ఏదైనా కానీ పొదుపుతో వాడుకుంటే అది భవిష్యత్తులో భావి తరాలకు మనకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఉపయోగపడుతుంది కూడా దీన్ని అందరు అనుసరించి మంచిగా పొదుపుగా అందరు వాడుకోవాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు పేరు పైన తెలియజేస్తాను.